ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనములు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మా బాగున్నారు అందరూ? మంచిదిరా. మనందరము ప్రతిరోజు ఏ విశ్వాసైతే ప్రార్థనలు బలంగా ఉంటారో, ప్రభువును ఆనుకుని ఉంటారో, ప్రభు చేతులు బలవంతులుగా ఉంటారో, అందరినీ దేవుడు కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, ఈరోజు దేవుని వాగ్దానం కదా. ఏ వాగ్దానం అంటే, దేవుడు మనతో చేసే వాగ్దానం ఏంటంటే, సామెతల గ్రంథము 22:1 చదువుతున్నాను. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, వెండి బంగారముల కంటే దయయు కోరతగినది కదా. అసలు ఇది వాగ్దానమా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు వాగ్దానం అయితే ఇలాంటి కూడా వాగ్దానాలు దేవుడు చేస్తాడా అని మనం అనుకోవచ్చు, మనకి డౌట్ రావచ్చు. అవును బిడ్డారా, ఇది దేవుని వాగ్దానమే. ఏంటి వాగ్దానము? గొప్ప ఐశ్వర్యం కంటే. నిజమే, మన బ్రతుకంతా ఈరోజు రోజు మన బ్రతుకంతా కష్టం కొరకు, దుఃఖం కొరకు, సమస్యల కొరకు, డబ్బుల కొరకు కష్టపడుతూనే ఉంటాం. ఎప్పుడు చూడు ఆరాటం ఆరాటం పడతాం. కానీ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. ఏం తెచ్చుకోవాలి? అదే ప్రసంగి 7:1 కూడా ఒక మాట ఉంటుంది. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు కదా. ఎన్ని మేలులట, ఇలాంటి దుఃఖాలు కూడా మనకు మేలుగా ఉంటాయా అని మనం అనుకోవచ్చు. అందుకని గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. ఇక్కడేమన్నాడైనా? సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. ఆమేన్. హల్లెలూయా. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు. దేవుని బిడ్డలారా, చాలామంది మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడతారు. కానీ ఎందుకో ఎక్కడో ఒక చోట వారికి చెడు జరుగుతూ ఉంటుంది. అయినా బిడ్డలారా, భయపడవద్దు, అది కూడా మన మంచికే జరుగుతుంది నిజంగా. కానీ దేవుడి దగ్గర ఇచ్చే పేరు అది జీవితంలో ఎవ్వరూ తుడిచిపెట్టలేరు. మనం చేసే మంచి కార్యాలు, మనం చేసే మంచి పనులు, మనం ఉండే మంచి మనసు, మన మంచి మనసుతో దేవుని సన్నిధిలో ఆరాధించి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప అద్భుతమైన ఆయన నమ్మకత్వంలోనికి మనము వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, మంచి పేరు మేలు, వెండి బంగారముల కంటే దయయు కోరదగిన. ఏంటంట, వెండి బంగారాల కంటే మనం మనుషులు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారు తెలుసండి? వెండిని, బంగారాన్ని ప్రేమిస్తాడు. దేవుని బిడ్డలారా, వెండి కంటే, బంగారం కంటే నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. భక్తిలో మంచి పేరు కలిగి ఉండాలి, సంఘములో మంచి పేరు కలిగి ఉండాలి. నీ మీద ఎవరికి విసుగు రాకూడదు. నువ్వెవరు నీ ఇష్టానుసారమైన ఆలోచనలతో ప్రవర్తించకూడదు. మంచి పేరంటే నువ్వు మంచిగా జీవిస్తూ ఉంటే నీకు మంచి పేరు ఆటోమేటిక్గా దేవుడే ఇచ్చేస్తాడు. ఫలానా దగ్గరికి వెళ్తే, ఫలానా దగ్గరికి వెళ్తే మనకు మంచి జరుగుద్ది అనే మేలు, స్వార్థం లేకుండా. ఇంకా మనం ఎలాంటి మరి కీడు లేకుండా, ఎలాంటి దురాలోచన లేకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచి పేరు మనకిస్తాడు. వెండి బంగారముల కంటే దేవుని దయలో మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు. అందుకే అన్నాడు ఆయన, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. నిజమే, మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అయ్యా నేను చచ్చిన వాళ్ళలాగా బ్రతుకుతున్నాం, నేను చచ్చిపోయి బ్రతుకుతున్నా. నిజమే, దేవుళ్ళు మనం చచ్చిపోయే బ్రతకాలి. నాకు నేనున్నా, నాకు రోషము, ఆ తర్వాత నాకేంటి తక్కువ అని మనం ఉన్నామనుకో, మనం బ్రతుకున్న వాళ్ళమే అవుతాం. అందుకని ఆయన అన్నాడు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినం మేలు. నీవు ఈ లోకంలో చచ్చిపోవాలంటే, ఈ లోకంలో దేవుల్లో నిలిచి ఉండాలంటే మంచి పేరు సంపాదించుకోవాలి. పిండి మీద కానీ, బంగారం మీద కానీ, ఆస్తి ఐశ్వర్యాల మీద కానీ మన మనసు ఉండడానికి వీల్లేదు. అందుకే అంటున్నారు, గొప్ప ఐశ్వర్యం కంటే. నిజంగా అన్నిటికీ సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది కదా, దేవుని యొక్క ఐశ్వర్యం ఏంటో తెలుసా? దేవుని ఐశ్వర్యము ఆశీర్వాదం ఇస్తుంది. అందుకని దేవుణ్ణి కలిగి ఉండటమే మన గొప్ప ఆశీర్వాదం. దేవుణ్ణి కలిగి ఉండటమే గొప్ప దీవెన. దేవుణ్ణి కలిగి ఉండటమే, దేవుని సన్నిధిలో మన ఆశీర్వాదాలు మనం చూసేంత వరకు, ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం మంచి పేరుగా, అది మనుషుల దగ్గర సంపాదించుకోలేం, కానీ దేవుని దగ్గర మంచి పేరుగా, మంచి మేలుగా మనందరము
దీవించబడాలని సరిచేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి కృపదేవుడు మనందరికీ ఈరోజు వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు కలిగించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నిజమే ప్రభా, మంచి పేరు మేలు నిజం మా కోసం అయ్యా. కల్వరి శిలువలో కార్చిన నీ పేరు, నువ్వు అలా జీవించబట్టి మేమందరం ఇలా బ్రతుకున్నాం నాయన. ఎంతమంది బిడ్డలు అయ్యా ఈరోజు నీ వాక్యం వింటున్నారో, ఒక్కరు వెండి కంటే బంగారం కంటే అవన్నిటికంటే ప్రభ నీ దయలో ఎదుగునుగాక, నీ దయా కిరీటంలో వారు వద్దెల్లునుగాక, నీ దయా కిరీటంలో ఈరోజు వారు నడుచునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ దయలో, నీ యొక్క అయ్యా నమ్మకత్వంలో బిడ్డలందరూ జీవించాలని, మేమందరము అయా చచ్చిన కుక్కలాగా మంచి పేరు సంపాదించి వెండి బంగారాల కంటే నీకెక్కువ విలువిస్తూ నిన్ను ఘనపరిచే జీవితాలు ఈరోజు వాక్యం వింటున్న మా అందరికీ నీ దయచేయమని, ఈరోజు అంతా బిడ్డలకు తోడుగా నీడగా ఉండండి. కృపాక్షేమములు వారి వెంట ఉంచి ప్రతి పనిలోనూ కార్యంలో మీరు ముందుండి, వారి ప్రయాణాల్లో మీరు ముందుండి నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.